సహకార బ్యాంకు ఈ జిల్లాలో 123 శాఖలతో 2,60,000 మంది రైతాంగానికి స్వల్పకాలిక పంట రుణాలు అందజేయడం జరిగింది. ఈ స్వల్పకాలిక పంట రుణాలే కాకుండా రైతాంగానికి అవసరమైనటువంటి వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి ట్రాక్టర్ల కొనుగోలు కానీ, మోటార్ల కొనుగోలు కానీ, లేక ఆధునాతనమైనటువంటి సూక్ష్మ సేద్య పరికరాలైనటువంటి డ్రిప్ ఇరిగేషన్ లాంటి పథకాలకి మేము విరివిగా రుణాలు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాము. అంతేకాకుండా పాడి పరిశ్రమ, పట్టు పరిశ్రమ, తర్వాత ఇంకా ఏ విధమైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న వాటికి పూర్తిగా ఆర్థిక సహాయం అందజేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. అలాగే రైతులకి పాడి పరిశ్రమ ఈ జిల్లాలో బాగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతులందరికీ కూడా వ్యవసాయ అనుబంధ పథకాలకైనటువంటి ఈ పాడి పరిశ్రమకు కొనుగోలుకు రుణాలు అందజేయడమే కాకుండా వాటికి ఇప్పటికే ఉన్న వాళ్ళకి తక్కువ వడ్డీపై, అనగా 7% వడ్డీ మీద వాటి మేపు కోసం, పెరుగుదల కోసం కొత్తగా రుణ పథకాన్ని కూడా మేము ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనిలో భాగంగా రైతులందరూ కూడా ఈ తక్కువ వడ్డీతో అందిస్తున్నటువంటి 7% ఇస్తున్నటువంటి రుణాన్ని అందరూ తీసుకొని పాడి పరిశ్రమ అభివృద్ధి చేసుకొని తమ ఆర్థికంగా అభివృద్ధి పడాల్సిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా మా బ్యాంకులో డిపాజిట్లో కూడా మేము అన్ని బ్యాంకుల కంటే అత్యధిక వడ్డీ ఇవ్వడం మా బ్యాంకు యొక్క ప్రత్యేకత. రైతాంగం కూడా వారికి సంబంధించినటువంటి పొదుపుని మా బ్యాంకులో పూర్తిగా ఆన్లైన్ ఖాతాలు కలిగి ఉన్నాయి. వాళ్ళకు కావాల్సినటువంటి డిపాజిట్లు కూడా మా దగ్గర పొదుపు చేసుకున్నారంటే తప్పనిసరిగా అధిక వడ్డీ ఇవ్వడమే కాకుండా ఆన్లైన్ ఖాతాల ద్వారా ప్రభుత్వంలో వచ్చేటువంటి పూర్తిగా సంక్షేమ పథకాలు, అమ్మఒడి పథకం కానీ, వాళ్ళ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి స్కాలర్షిప్ లాంటివి కూడా మా బ్యాంకు ద్వారా తీసుకున్నదానికి వీలుగా ఉంటుంది. కాబట్టి గ్రామీణ రైతాంగానికి కూడా వాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నీ ఆన్లైన్ ఖాతాలు కూడా మా బ్యాంకులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ బ్యాంకులో రుణ పథకాలని, డిపాజిట్ పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాను. సార్, మా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఈ అనంతపూర్ జిల్లాలో 123 శాఖలు కలిగి ఉన్నది. ప్రతి మండలంలో ప్రతి మూల శాఖ కలిగినటువంటి బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు. ఈ మా బ్యాంకులో ఇచ్చినటువంటి రుణాల్లో 75% సన్నకారు చిన్నకారు రైతుల రుణాలే మేము ఇచ్చున్నాము. మా దగ్గర ఉన్న ఖాతాదారులు ముఖ్యంగా సన్నకారు చిన్నకారు రైతులు, మహిళలు మాత్రమే ఎక్కువ మంది మేము రుణాలు ఇచ్చున్నాము. కాబట్టి మా దగ్గర అతి సులభమైనటువంటి వాయిదాలతోటి తక్కువ వడ్డీతోటి వ్యవసాయదారులకు కానీ మహిళలకు కానీ రుణ పథకాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతు, ప్రతి మహిళ మా బ్యాంకు ఖాతాల్ని, సేవల్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా మాట్లాడమ్మా. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాలు కూడా ఉన్నాయి. డిపాజిట్కి అధిక వడ్డీ ఇస్తున్నారు. లోన్లు కూడా అగ్రికల్చర్కి సంబంధించినవి, ట్రాక్టర్లు వాటన్నిటి మీద లోన్స్ ఇస్తున్నారు. అన్ని ఉపయోగించుకుంటారు కదా. పశువుల శాఖకు సంబంధించి వైఎస్ఆర్ పశునష్ట పరిహార పథకం కొత్తగా అమలు చేయడం జరిగింది. ఇందులో కాడి పశువులు కానీ, గొర్రెలు కానీ వాటికి ఎప్పుడైనా నష్టపోయి చనిపోయినట్టయితే పశుపశువుకి వాళ్ళకి వాటికి సంబంధించినటువంటి పరిహారాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాడి పశువులు ఏవైతే చూడు ఉన్నాయో, చూడి పశువులు కానీ, లేదంటే పాలిచ్చే పశువులు కానీ, అలాగే మేలుచేత అయినా, అలాగే నాశరకమైనట్టయినా కూడా తప్పకుండా వాటికి పరిహారం అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మేలుజాతి పశువులకి అయితే 30,000 రూపాయలు, అలాగే దేశవారీ జాతికి అయితే 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వీటికి రైతులు ఎటువంటి పశువు కానీ, ఎటువంటి డబ్బులు కానీ కట్టనవసరం లేదు. ఇది ఒక పథకం. అలాగే గొర్రెలు కూడా చనిపోయినట్టయితే ఆ గొర్రెలకు కూడా నష్టపరిహారం రైతులకి అందించడం జరుగుతుంది. వీటికి కూడా ఎటువంటి రైతు ఎటువంటి పశువు కానీ చెల్లించడం లేదు. అలాగే అజెండ పశువు వైద్యం అనేది కూడా చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయాల్లో ఉత్సవర్ధక సహాయకుల్ని కూడా నియమించడం జరిగింది. జిల్లాలో 135 మంది బస్సు సహాయకులు కూడా ఉత్సవర్ధక సహాయకుల్ని ఈ గ్రామ సచివాలయాల్లో నియమించడం జరిగింది. వారి ద్వారా కూడా బస్సు వైద్యం ఆ గ్రామాల్లో, ఆ పంచాయతీల్లో కానీ, అలాగే ఆ సెక్రటరేట్ పరిధిలో ఉన్నటువంటి బస్సులకి బస్సు వైద్యం చేయడం కానీ, అలాగే గొర్రెలకి ఏంటంటే నట నివారణ మందులు ఇవ్వడం కానీ, అలాగే స్కీమ్స్ ఏవైతే బస్సు సహాయ సంబంధించిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి ఆ గ్రామాల్లో కానీ, ఆ పంచాయతీలో కానీ, ఆ
అమలు చేయడానికి వీటన్నిటికీ కూడా స్వయం సమర్థక సహాయకుల ద్వారా మనం వారి సహాయంతో అక్కడ అమలు చేయడం జరుగుతుంది. ఇది పశువైద్యం ఇది అన్ని గ్రామాల్లో అన్ని పంచాయతీల్లో కూడా అమలు చేసేటట్టు తప్పకుండా రైతుకి మరి వారి ఇంటి దగ్గర వారికి సేవలు అందించే అవకాశం ఉంటుందని పశువైద్య శాఖ ఆ దిశగా ప్రతి రైతుకు కూడా వారి ఇంటికి పశువైద్యం కానీ అలాగే పథకాలను అమలుపరచడం కానీ ఇవన్నీ కూడా గ్రామ లెవెల్లోనే గ్రామ స్థాయి లెవెల్లోనే జరిపించడానికి అన్ని తగినటువంటి ప్రణాళికలు అయితే రూపొందించుకుంటాం. ఎవరైతే బాగా ట్రోలింగ్ చేసుకుంటారో వాళ్ళకి మా 6,000 రూపాయలు మనం సబ్సిడీ ఇవ్వడానికి అవకాశం ఉంది. దాంట్లో కాకుండా కట్టెళ్ళు వీటి కూడా సంపాలు కూడా మనం సబ్సిడీ ఇస్తున్నాం. దాని పథకాలన్నీ మనం ఉద్యోగం జరుగుతుంది. ఈ పథకాలే మనం అందరూ ఇక్కడ ప్రయత్నంలో సార్ అగ్రికల్చర్కు సంబంధించిన విషయాలు ఏమైనా మాట్లాడతారా సార్? అగ్రికల్చర్కు సంబంధించి